హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన స్నాక్ ఐటమ్ రెసిపీ ఏంటంటే పోహా మిక్స్చర్. ఈ పోహా మిక్స్చర్ ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. ఇవాళ మనం ఈ పోహా మిక్స్చర్ని రెడీ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారనిద్దాము. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనకి ఎంత పోహా కావాలనుకోండి అంత క్వాంటిటీ పోహాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో ఇట్లా చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం పల్లీలు వేయించి పెట్టుకున్న ప్యాన్లోకి ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా క్రిస్పీగా వేయించుకోవాలండి. అండ్ నెక్స్ట్ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి కరివేపాకు, పసుపు, కారము, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ వెంటనే ఆపేసేసేయండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోహాని, పల్లీలని ఇందులోకి యాడ్ చేసుకొని అండ్ ఫైనల్గా ఇందులోకి పుట్నాలని యాడ్ చేసుకోవాలి. ఇలా పుట్నాలు వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పోహా మిక్స్చర్ రెడీ. ఇందులో మీరు కారం బదులుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే ఈ విధంగా ఇష్టం అన్నమాట. సో కాబట్టి నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. దీన్ని ఒక 8-8 కంటైనర్లో కనుక పెట్టుకొని ఉంటే 15 డేస్ మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తినచ్చండి. చాలా బాగుంటుంది. అండ్ ఏ ఐటమ్ అయినా 15 డేస్కి మించి ఎక్కువ తినకూడదు. 15 డేస్ వరకే స్టోర్ చేసుకునేటట్టుగా చూసుకోండి. ఈవినింగ్ టైం ఆయిల్ ఐటమ్స్ కంటే ఇది బెస్ట్ అండ్ హెల్తీ కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.